మగాళ్లు చాలా మంది ఆడవాళ్ల స్కర్ట్లు వేసుకుని అందరినీ కవ్విస్తూ అల్లకల్లోలం చేస్తూ మెట్రో స్టేషన్తో పాటు మెట్రో రైలులో సందడి చేశారు. రొటీన్ డ్రెస్ కోడ్ను బ్రేక్ చేయాలని ఇద్దరు మగవారు భావించారు. ప్యాంటుకు బదులు ఆడవాళ్లు ధరించే స్కర్ట్లు వేసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఇప్పుడు ఇదో ట్రెండ్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఇదే గోల. జెండర్ డ్రెస్సింగ్కు సంబంధించి చాలా ఏళ్లుగా కొనసాగుతున్న మూస ధోరణిపై చర్చకు ఇది దారితీసింది. వీళ్ళు డ్రెస్ వేసుకోవడంతో ఆగకుండా మెట్రో రైలులో కూడా ప్రయాణించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. కాగా సమీర్ ఖాన్ అనే యూజర్ ఈ వీడియో క్లిప్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. క్లౌడ్ చేజర్స్ అని క్యాప్షన్ ఇచ్చారు. మెట్రోలో స్కర్ట్ ధరించండి అని ఆ వీడియోపై టెక్స్ట్లో పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. స్కర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించిన ఆ ఇద్దరు మగవారికి చాలా మంది మద్దతు తెలిపారు. లేడీస్ దుస్తుల్లో వారి ఆత్మవిశ్వాసం, స్టైల్ను కొందరు ప్రశంసించారు. అందరూ ఇలా ఎందుకు ధరించకూడదు అని ఈ మగ పురుషులు ప్రశ్నించారు. చొక్కాలు, ప్యాంట్లు తప్ప మరో రకం బట్టలు లేవని అబ్బాయిలు భావిస్తుంటారు. ఇకపై ఈ దుస్తులు కూడా ధరించి దీనిని సాధారణం చేద్దాం అని మరొకరు పిలుపునిచ్చారు. మరోవైపు చాలా ఏళ్లుగా స్త్రీలు మగవారి దుస్తులు ధరిస్తుండగా మగవారు కూడా చీరలు, స్కర్టులు వంటి మహిళల దుస్తులు ఎందుకు ధరించకూడదు అన్న చర్చకు దారితీసింది. మూస పద్ధతిలో కొనసాగుతున్న జెండర్ వస్త్రధారణను బ్రేక్ చేయాల్సిన సమయం వచ్చిందని కొందరు పేర్కొన్నారు. అలాగే ఫ్యాషన్ మార్పును కోరుకునే హక్కు మగవారికి కూడా ఉందని మరికొందరు సపోర్ట్ చేశారు. ఇద్దరు పురుషులు టీషర్ట్లపై స్కర్ట్లు ధరించారు. అయితే కొంతమంది ఈ వస్త్రధారణను తప్పుపట్టారు. మీలాంటి వారి వల్లే మగవారిలో పురుష లక్షణం అంతమైపోతోంది అని ఒకరు విమర్శించారు. లుంగి ఓకే, కానీ స్కర్ట్లు బాగోలేదు. లుంగి వంటి సౌకర్యం ప్రయోజనాన్ని స్కర్ట్లు అందిస్తాయో లేదో అన్నది నాకు అర్థం కావటం లేదు అని మరొకరు వ్యాఖ్యానించారు.